ఇప్పుడు మీరు చెప్పండి ఎవర్తో స్టార్ట్ చేద్దాం ఈ రోజు ఎపిసోడ్ అంతా ఫన్ తో ఎళ్ళిపోవాలి కాబట్టి విల్ గో విత్ ది ఫన్ రైజర్స్ ఓకే సో రాజేష్ సార్ కూడా చెప్పారు కాబట్టి యాస్ యు సే సర్ మన ఫన్ రైజర్స్ సిద్ధంగా ఉన్నారు లెట్స్ వెల్కమ్ ఫన్ రైజర్స్ నమస్తే సార్ మాది సిగ్గు ఫ్యామిలీ ఇప్పటివరకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలని ఇప్పటివరకు నీ మాయన మొహమే చూడలేదు హరిత నీకు సిగ్గ వాళ్ళు చెప్పింది మొహం కూడా చూడలేదు అంతే అదేంటండి వింటర్ హమల్ డోర్ తెరిసే ఉంది కదా అంటే ఆ డోర్ నుంచి రావచ్చా అయ్యో ఎంత మంది రాలేదు అరే పనోడా అందరికీ నమస్కారం స్టూడెంట్స్ కూడా పోరగాలందరూ నా వెనకాల పడుతున్నారు నాన్నగారు దగ్గుతున్నాయమ్మా పడుతున్నారు కదా ఇప్పుడు నీకు తగిలితే నాన్నగారు దెబ్బలు ఏంటి గడ్డలు మీసాలు పెంచు అంటే కొడుకైనా కూతురునైనా నీకు నేనే కదా నాన్నగారు ఇదేమో కొడుకులా ఇదేమో సరే మేము పరిగెళ్ళి వస్తాం ఎందుకు నా పని రూపాయి రూపాయి కూడబెట్టి నీకు పెళ్లి చేయాలి కదమ్మా రూపాయి రూపాయి పోగిస్తే 2 రూపాయలు అవుతాయి కదా నాన్నగారు పెళ్లి ఎలా అవుతుంది దాంతో సరే నాన్నగారు మీరు వెనక్కి వెళ్ళిపోండి మీతో చాలా కష్టం నాకు పనికి మాలినోడు కాదు పనోడిని నీ ముఖం చూస్తే పనికి మాలినోడా అనాలనిపిస్తుంది నువ్వు ఏ విధంగా ఆర్టిస్టురా సిగ్గుపడవన్నా ఇలాగే ఏడుతున్నావు కోపం చేయరా అన్నా ఇలాగే ఏడుతున్నావు ఒకవేళ నీకు రాకపోతే వదిలే ఎందుకు ఆ ముఖాన్ని అంత ఇబ్బంది పెడుతుంది నీ పేరేంటి నా పేరు కార్తిక్ వయసు 22 సర్లే నాకు 23 నాన్నగారు అడిగితే తమ్ముడు వరుసని చెప్పేస్తా జెస్సీ అయ్యో క్రేజీ అబౌట్ యు ఒరే నువ్వు జెస్సీ అంటూ ఉమ్మి ఇక్కడికి వస్తాను సరే గానీ నువ్వు వెళ్ళిపో బావి ఇంకా ఎవరో వచ్చే వాళ్ళు ఉన్నారు కదా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం మా వానాకాలం తల్లి అమ్మా అమ్మా చిక్కులేదు విధవా ఎందుకు పెట్టినావమ్మా నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు పిల్లలు లేరు అమ్మ అని ఎలా అంటారు నాకు అడ్డం ఉంటా వాడు చేసుకుంటాడా నిన్ను నాన్నగారు అడుక్కునే వారు వచ్చారు నాన్నగారు అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా నీవేం ధర్మం చేస్తారా బాబు ఇది యాక్టింగ్ ఏదైనా ఉంటే పెట్టామా ఏమన్నా ఉంటే పెట్టాలంటమ్మా అమ్మో నాకు సిగ్గేస్తుంది బాయ్ అమ్మో నాకు కూడా సిగ్గు అవుతుంది బాయ్ నీకు సిగ్గేయట్లేదా అమ్మో నాకు కూడా సిగ్గే నీకు సిగ్గేయట్లేదా అమ్మో ముందు నాకే సిగ్గా నేను కూడా వెళ్తున్నాను పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రాజేశ్వర్ అడిగాం సార్ ఎలా చాలా బాగా చేశారు ఫన్ రైజర్స్ థాంక్స్ గైస్ హాయ్ స్టూడెంట్స్ హాయ్
ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా జడ్జ్ రాజీవ్ కన్కర్ గారిని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. Welcome everybody, please be seated. Thank you.